రాహుల్ అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మీరు రాహుల్ చాలా క్లోజ్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే రాహుల్ నేను క్లోజ్ అంటే అంటే ఇట్స్ లైక్ సో అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. మీ ఇంటికి వస్తారా రాహుల్? ఇంటికి వచ్చేవాడు. సో పబ్లో రాహుల్కి చాలా గొడవ అయింది. అప్పుడు ఆ విషయంలో మీరు కూడా ఉన్నారని టాక్ ఉంది. ఆ రోజు పబ్కి రాహుల్ నాకు కాల్ చేశాడు. బట్ ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉన్నారు, మా మమ్మీ ఆ రోజు లేదు. నెక్స్ట్ బిగ్ బాస్లో మీకు ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? మనకి చూపించే ఫుటేజ్ ఓన్లీ 45 మినిట్స్. సో అక్కడ రియాలిటీగా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు. రాహుల్కి అశుకి మధ్య సంబంధం ఉంది, వాళ్ళిద్దరు లవర్స్ అని. యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళిద్దరు ఏదో ఇంటర్వ్యూలో. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ వచ్చేసి ఒక సింగిల్ మదర్ అండ్ ఫైటర్, బోల్ లేడీ. సో చాలా ఇంటర్వ్యూస్ తనవి మీరు చూసే ఉంటారు. సో తన లైఫ్లో జరిగిన చాలా సాడ్ మూమెంట్స్ కానివ్వండి, తను బోల్ లేడీ అన్న పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటి ప్రతి ఒక్కటి తను అడిగి తెలుసుకుందాం. తన లైఫ్లో జరిగిన మూమెంట్స్ కూడా మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో తను ఇన్వైట్ చేసేద్దాం. కీర్తి రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. హాయ్ కీర్తి గారు. లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో రాహుల్ సిప్లిగంజ్తో ఉన్న ఒక వీడియోని చూసి చాలామంది కమెంట్స్ చేయడం అనేది జరిగింది. దాని మీద మీరు చాలా సీరియస్గా కూడా రియాక్ట్ అయ్యారు. అంతలా సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చు? అంటే ఏ విషయంలో రాహుల్? రాహుల్ అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ ఫ్రెండ్సా, లేకపోతే మామూలుగా క్లోజ్ ఫ్రెండ్సా, బెస్ట్ ఫ్రెండ్స్, అసలు ఏంటి? చాలా మంది మీరు రాహుల్ చాలా క్లోజ్ అని మాట్లాడుతూ ఉంటారు, మీరేం చెప్తారు? అంటే రాహుల్ నేను క్లోజ్ అంటే అంటే ఇట్స్ లైక్ క్లోజ్ ఫ్రెండ్సే. రాహుల్ పరిచయం అంటే రాహుల్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు నుండే ఫ్రెండ్. సో అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. మీ ఇంటికి వస్తారా రాహుల్? ఇంటికి వచ్చేవాడు. సో ఇంకా అలా అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ టైప్. క్లోజా బెస్టా అదంతా పక్కకు పెట్టేస్తే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ టైప్ అన్నమాట. సో ఇంకా అలా ఏవో ఉంటాయి కదా. ఎప్పుడెప్పుడు కలుస్తారు రాహుల్ మీరు? ఎప్పుడెప్పుడు అనేది ఏమి ఉండదు. లైక్ ఎప్పుడైనా సడన్ గా రాహుల్ ఫ్రీ ఉన్నాడు అని అంటే కాల్ చేస్తే జస్ట్ అట్లా వెళ్ళేసి కలిసే వాళ్ళము. లేదు అంటే దట్స్ ఫైన్. అంటే చాలా గ్యాప్ లో కలుస్తాము, బట్ కలిసినప్పుడు విల్ బి వెరీ క్లోజ్. అంటే ఎంత మంచి ఫ్రెండ్ అంటారు ఒకవేళ అడిగితే రాహుల్? మీకు ఎంత మంచి ఫ్రెండ్? ఫ్రెండ్ అంటేనే ఇంకా మనం ఎంతో మనం నమ్మే పర్సన్. ఫ్రెండ్ అంటేనే ట్రస్ట్. సో ఇంకా అలా ఎంత మంచి ఫ్రెండ్ అనేది నేను రాహుల్ విషయంలో ఏం చెప్పలేను. రాహుల్ ఈజ్ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు పార్ట్నర్ లేరు. అంటే నా లోకం అంతా నా పిల్లలు ఇద్దరే అని చెప్పారు. సో పిల్లలు ఫ్యామిలీ కాకుండా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏమైనా ఎమోషనల్గా షేర్ చేసుకోవాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ అనే ఉంటారు. అలాంటి పర్సన్ మీకు ఎవరండి మీ లైఫ్లో? నా లైఫ్లో అలాంటి పర్సన్ అంటే శృతి అండ్ శ్వేత. వాళ్ళు కూడా అమ్మాయిలే. వాళ్ళిద్దరితోనే షేర్ చేసుకుంటాను ఏమున్నా సరే, ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ ఏమున్నా సరే వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఎనీ టైము నా లైఫ్లో ఈ పని జరుగుతుంది అని అంటే ఇంకా వాళ్ళిద్దరి ద్వారానే అనమాట. పబ్లో మీరు ఎక్కువగా ఇష్టపడేది, చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేది పబ్ అని చెప్పారు కదా. పబ్లో ఎప్పుడైనా మీరు ఎవరితోనే గొడవ పడ్డారా? పబ్లో గొడవ పడాల్సినంత టైము ఎక్కువ అవుతా ఉంటాయి పబ్లలో. మీ గురించి ఏమైనా గొడవ పడ్డారా? మీరు ఎవరితోనే గొడవ పడడం జరిగిందా? ఆహా, అంటే పబ్కి వెళ్తే నేను ఒక్కదాన్ని సింగిల్ గా వెళ్తాను. అప్పుడప్పుడు నా ఫ్రెండ్ ఉషా అని ఉండేది. సింగిల్ గా వెళ్తారా? నేను పబ్కి సింగిల్ గా వెళ్ళిపోతాను. ఎందుకంటే మళ్ళీ నేను డ్రింక్ ఏమి చెయ్యను కదా, నాకు అక్కడ మ్యూజిక్ ఇంపార్టెంట్ కాబట్టి మ్యూజిక్ కోసం వెళ్తాను. మళ్ళీ నా కార్ నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాను అంతే. సో పబ్లో మామూలుగా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, అది కామన్ కదా. ఒక్క మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఎవరైనా మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చినప్పుడు? వాళ్ళకి ఐడియా ఉంటుందా మీరు మ్యారీడ్? అలా ఏం ఉండదు వాళ్ళకి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. వాళ్ళకి ఏం తెలియదు మీరు మ్యారీడ్ అని, ఏం తెలియదు. జస్ట్ ఒక అమ్మాయి, సింగిల్ అమ్మాయి. అవును. సో మీ లైక్ మీరు ఏమనుకుంటారు ఎవరైనా అలా మీతో అప్రోచ్ అవ్వగానే? చాలా మంది డాన్స్ ఫ్లోర్ పైన ఒక్కదాన్ని డాన్స్ చేస్తుంటే కెన్ ఐ జాయిన్ విత్ యూ, కెన్ ఐ జాయిన్ విత్ యూ అంటే నేను ఒకటే చెప్తాను, బాయ్, టైం వేస్ట్ మత్ కర్నా, మే ఆల్రెడీ షాదీషుదావు ఔర్ ముజే దో బచ్చే హై, అంతే. ఇదే చెప్పేస్తా, అదే చెప్పేస్తాను. వాడు అలాగే అయ్యో అని చెప్పేసి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు అనవసరంగా? ఇప్పుడు మనం ఒక రిలేషన్కి రెడీ లేనప్పుడు ఎదుటివాడి ఫీలింగ్స్తో ఎందుకు మనం ఆడుకోవాలి?
సో ఆ రకంగా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తా, టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయకండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనగానే ఇంకా చలో రియాక్షన్ అంటే నేను ఏదో ఊరికే వాంటెడ్లీ చెప్తున్నా అని అనుకుంటారు. బట్ ఇన్ఫాక్ట్ ఒక్కొక్కసారి నై ఐసీ కేసీ మాంతి అని అంటారా, లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అంటే ఒక్క నిమిషం ఆగో అని ఫొటోస్ చూపిస్తాను. సీరియస్లీ సచ్ మే యార్ దిల్ తోడ్ది యా తూనే అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఇది నిజమేనండి, వి హర్డ్ లైక్ అప్పట్లో ఒక గొడవ అయింది పబ్లో రాహుల్కి, చాలా గొడవ అయింది. అప్పుడు ఆ విషయంలో మీరు కూడా ఉన్నారని టాక్ ఉంది, మీరు ఉన్నారా, మీ వల్లనే గొడవ అయిందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. నా వల్ల గొడవ కాలేదు. అండ్ ఆ రోజు పబ్కి రాహుల్ నాకు కాల్ చేశాడు, బట్ ఇంట్లో ఇద్దరు పిల్లలే ఉన్నారు, మా మమ్మీ ఆ రోజు లేదు, సో నేను నాకు రావడం కుదరదు అని అన్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్రలో నుండి లేసేటప్పటికి నాకు అన్ని ఛానల్స్ నుండి క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్స్ చేశారు, కీర్తి ఏమైంది, రాహుల్కి ఏమైంది, రాహుల్కి ఏమైంది అని చెప్పి. వీడియో చేశారు అంటే బికాజ్ ఆ రోజు నేను కూడా ఉన్నాను అని చెప్పి అనుకున్నారు. నేను రాహుల్ వేరే నా ఫ్రెండ్ నేను లేను ఆ రోజు, బట్ నేను రాహుల్తో పాటు అంతకుముందు వెళ్ళిన పబ్ వీడియోస్ అన్ని అన్ని ఛానల్స్లో ప్లే చేశారు. ఆ రోజు నేను లేను, యాక్చువల్లీ ఆ రోజు నేను లేను, నేను వెళ్ళాల్సిన దాన్ని బట్ నేను వెళ్ళలేకపోయాను. బట్ అంతకుముందు మేము తిరిగిన పాత వీడియోస్ మేము టిక్టాక్లో పోస్ట్ చేశాను, ఆ వీడియోస్ అన్నీ కూడా వైరల్ చేశారు. సో కీర్తి ఏ ఉంది ఆ రోజు రాహుల్తో పాటు అని చెప్పి ఆ రోజు నాకు కాల్స్ రావడం అవన్నీ జరిగాయి. అసలు చెప్తారండి ఆ రోజు ఏమైంది, ఎవరి వల్ల గొడవ అయింది? ఎవరి వల్ల గొడవ అని కాదు, ఆల్రెడీ ఇట్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్డ్ అనుకుంటా మేబీ. రాహుల్ని ఎవరో ఏదో అనడము అండ్ కావాలని రాహుల్ని టార్గెట్ చేశారు. మనకు ఐడియా లేదండి, మీ ఫ్రెండే కదా చెప్పుంటారు ఏమైంది ఏంటి అని. అంటే నేను పర్సనల్గా రాహుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగాను నేను, బట్ సంవాట్ రోహిత్ రెడ్డి సంవాట్ ఎవరో వాళ్ళకి సంబంధించిన మనుషులు అని చెప్పి చెప్పారు. రాహుల్ మీద ఎందుకు వాళ్ళ కోపం కానీ పగ కానీ? అంటే ఒకటి, ఇప్పుడు ఒక మనిషి ఎదుగుతున్నారు అంటే డెఫినెట్లీ ఆ మనిషిని అణగొట్టాలి అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. రాహుల్ అంతకుముందు రాహుల్కి అంతకుముందు కూడా ఫేమ్ ఉంది, కాకపోతే బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యి వచ్చిన తర్వాత రాహుల్ కి ఆటోమేటిక్గా ఈవెన్ స్టీల్ నౌ హీస్ ఇన్ ట్రెండ్. రాహుల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఫాలోవర్స్ కానీ ఫాలోయింగ్ కానీ రాహుల్కి చాలా ఎక్కువ ఉంది ఇప్పటికీ కూడా. సో ఆ టైమింగ్లో ఏదో రకంగా దెబ్బతీయాలి అని చాలా మంది చూస్తూ ఉంటారు, మీకు తెలియదు ఏముంది. సో అదే రకంగా రాహుల్ని టార్గెట్ చేశారు చేసి. ఇంకొకటి ఏం నడుస్తుందంటే రాహుల్కి అశుకి మధ్య సంబంధం ఉంది, వాళ్ళిద్దరు లవర్స్ అని చాలా టాక్ ఉంది, మీరేమంటారు అసలు నిజంగా వాళ్ళు లవర్స్? ఆహా లేదు, రాహుల్ సోషల్ మీడియా పోస్ట్లు అవి ఇవి చూసి నేను రాహుల్ని జడ్జ్ చేయను బికాజ్ ఐ నో హిమ్ పర్సనల్లీ. అంటే మీరేమంటారు అశుతో లవ్? లేదు 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 లేదు, అలా ఉండదు. యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళిద్దరు ఏదో ఇంటర్వ్యూలో తీసిన ఫోటోని రాహుల్ పోస్ట్ చేయడము, దాన్ని చూసి అదే అంటే ఒక మనిషిని ఒక ఫోటో పెట్టి దాన్ని పట్టి చూసి జడ్జ్ చేయకండి. వాళ్ళ లైఫ్లో 100 జరుగుతాయి, ప్రతి ఒక్కటి కూడా బయటకు చూపించాలి అని రూల్ లేదు కదా. సో అదే రకంగా రాహుల్ లైఫ్లో ఏదో జరుగుతుంది. రాహుల్ నిజంగా పెళ్లి చేసుకుంటే డెఫినెట్లీ అనౌన్స్ చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, రిలేషన్షిప్లో ఉంటే రిలేషన్షిప్ ఉంది అని బయటకు ముందరికి వస్తాడు. సో అవన్నీ ఏవి లేనప్పుడు అంటే ఇదే ఎంతసేపు మనకి ఒకరి లైఫ్లో ఏం జరుగుతుంది అనే కావాలి ఈ సొసైటీకి. అంటే ఫేమ్ అవ్వడానికి కొంతమంది కొన్ని కొన్ని లాజిక్లు కానీ తీసుకొని కొన్ని కొన్ని టాపిక్స్ ప్లాన్డ్గా ప్రీ ప్లాన్గా ఉంటారు. అదేవిధంగా రాహుల్ కూడా బిగ్ బాస్లో పునర్నవితో అదంతా స్క్రిప్టెడే, జస్ట్ రేటింగ్ కోసమే చేశారు అని చాలామంది అంటున్నారు. తను కూడా ఏదో ఒక గుర్తింపు రావాలి, నన్నే ఎక్కువ చూపించాలి అని దానికి కూడా రాహుల్ పెద్ద ప్లాన్ వేశారు పునర్నవి కలిపి అని. మీరేమంటారండి, మీకేమనిపించింది? మళ్ళీ బయటకు వస్తే తను మళ్ళీ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది, కాకపోతే వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ పెళ్లి చేసుకుంటున్నారని బయట వాళ్ళు వాళ్ళ వీడియోస్ పెట్టడం కానీ వాళ్ళ మీద సాంగ్స్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం చేశారు, మీరేమంటారు? ఐ డోంట్ థింక్ సో అండి. బిగ్ బాస్లో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఆ బిగ్ బాస్లో ఉండే వాళ్ళకి బయటకు వచ్చిన వాళ్ళకి తప్ప మనకి. మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది? జస్ట్ ఏదో డ్రామా ఆడాడు అనిపించిందా ఓపెన్గా? మరి బయటకు వచ్చిన తర్వాత అలా ఏం లేదని ఆ అమ్మాయి తను వేరే అబ్బాయితోని పెళ్లి చేసుకున్నా అని చెప్పేశారు, మరి ఆ డ్రామా ఎందుకు ఆడారు అసలు? ఏమో మేబీ అటెన్షన్, అటెన్షన్ సీకింగ్ అని అంటే దానికోసమే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే అందరూ ఇంకా అయిపోయింది, వాళ్ళ జంట ఫిక్స్, వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఆ రేంజ్ లో అనిపించింది వాళ్ళ సాంగ్స్ కానీ. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే రాహుల్ వేరే అమ్మాయితో ఉన్నా కూడా పునర్నవి ఫ్యాన్స్ రాహుల్ కి కమెంట్స్ పెట్టడం, మా అక్కకి నువ్వు మా అక్కని చీట్ చేస్తున్నావు, మా అక్క ద్రోహం చేస్తున్నావు అని చెప్పేసి. అలాగే రాహుల్ పునర్నవి ఇంకా వేరే అబ్బాయితో మొన్న జస్ట్ రింగ్ పెట్టినట్టు సంథింగ్ ఒక పిక్ రాహులే అని అన్నారు అప్పుడు. రాహుల్ అనలేదు, రాహుల్ అనలే, ఏంటి మా రాహుల్ అన్న వదిలేసావా అని తన దాంట్లో కమెంట్స్. అది అంత కామన్ అండి, అంటే ఈ ప్రపంచమే అంత ఒక మ్యాజిక్, ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికి ఐడియా ఉండదు. సో బిగ్ బాస్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకవేళ రేపు
నెక్స్ట్ బిగ్ బాస్ లో మీకు ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? బిగ్ బాస్ పైన ఒపీనియన్ అంటే, బిగ్ బాస్ ఐ డోంట్ నో, అసలు బిగ్ బాస్ హౌస్ కోసం కానీ నేను రాహుల్ ఉన్న సీజన్ లో తప్ప నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు. దాని తర్వాత మొన్న సీజన్ కూడా నేను చూడలేదు. అసలు బిగ్ బాస్ లోపల ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే 24 అవర్స్ టైంలో మనకి చూపించే ఫుటేజ్ ఓన్లీ 45 మినిట్స్. 1 అవర్ టెలికాస్ట్ అయితే 15 మినిట్స్ మనకి యాడ్స్ వస్తాయి. సో అక్కడ రియాలిటీగా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు మనకు తెలియదు. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళాము బిగ్ బాస్ హౌస్లో, ఇద్దరం గొడవ పడ్డాము, గొడవ పడ్డది చూపించరు, లేదా గొడవ పడేది చూపిస్తారు, గొడవ పడ్డ తర్వాత మనం కాంప్రమైజ్ అయ్యేది చూపించరు. మనకేం క్యూరియాసిటీ ఉంటుంది? గొడవ జరిగేది మాత్రమే మనం మైండ్లో పెట్టుకుంటాం, అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీతో మనం. మీకు ఎప్పుడైనా అనిపించింది అండి బిగ్ బాస్ ఎవరు నమ్మరు, అంతా స్క్రిప్టెడ్ అని అంటారు, మీ ఒపీనియన్ ఏంటి? నేను ఏదైనా సరే లైక్ కళ్ళతో చూసి నా చెవులతో వింటే తప్ప నేను ఏది కూడా ట్రస్ట్ చేయను. సో అక్కడ అలానే అన్ని నిజాలు కానీ అబద్ధాలు కానీ అవ్వకపోవు. జస్ట్ అంటే వాళ్ళు చూపించేది, వాళ్ళకు రేటింగ్ వచ్చేదే చూపిస్తారు. చాలా మటుకు ప్రిడిక్ట్ చేస్తున్నారు, ఏంటి ఏంటి ప్రిడిక్ట్ గా ఉండేది. ప్రతిసారి ఒక కపుల్ ని సెలెక్ట్ చేసుకోవడం కానీ ఇలా ఇలా డ్రామా బాగా నడుస్తుంది. మీకేమనిపించింది? మీరేమంటారు, స్క్రిప్టెడ్ అంటారా లేకపోతే జెన్యున్ గా షో అంటారా? ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ రోజు మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్తాను, నాకు ఇంకో 4 కలుస్తారు, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎమోషన్స్ చూపించగలుగుతాం మనం. అక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వరకే ఉండాలి. ఈ నిమిషం మనకి ఎనిమీ అనుకున్న వాళ్ళు నెక్స్ట్ నిమిషం వాళ్ళకి మన అవసరం ఉండేలాగా బిగ్ బాస్ క్రియేట్ చేసేసి, నేను అదే చెప్తున్నాను, మనకు తెలియకుండా ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేలానో లేకపోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చేలానో ఏదో గేమ్ అవుతుంది మొత్తానికి లోపల లోపల. ఆ గేమ్ ఎందుకు ఏంటి అన్నది మనకు తెలియకుండా. సో ఫైనల్ గా స్క్రిప్టెడ్ అంటారు? మేబీ తెలీదు, మేబీ ఉండొచ్చు ఉండొచ్చు ఉండొచ్చు. మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? హౌ హ్యాపీ యూ ఫీల్? లైక్ ఎలా ఎలా ఫీల్ అవుతారు ఒకవేళ వస్తే కూడా? బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తాను. హ్యాపీ అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ నాకు కూడా ఉంది. అది నిజంగా స్క్రిప్టెడ్ ఆ స్క్రిప్టెడ్ అయితే నాకు ఎలాంటి స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ కి నేను యాక్సెప్ట్ చేయగలుగుతానా లేనా. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ అయితే ఇవ్వరు, మేబీ బయట ఉన్నప్పుడే స్క్రిప్ట్ అంతా ఇచ్చి పంపిస్తారు. మీరు వస్తే వెళ్తారు? వెళ్తే ఒకవేళ ఎప్పటి వరకు, ఎన్ని రోజులు ఉంటారు, లేకపోతే విన్నర్ అవుతారా అనే కాన్ఫిడెన్స్ మీకు ఉందా? ఎప్పటి వరకు ఉండగలుగుతారు అనుకుంటారు బిగ్ బాస్ హౌస్ లో? దట్స్ వాట్, మనకి ఈ రోజు ఉన్న మూడు రేపు ఉండదు, రేపు ఉన్న మూడు ఎల్లుండి ఉండదు. సో మన ఎమోషన్స్ ని మనం ఎప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేసుకుంటామో మనకు ఐడియా లేదు. ఈ రోజు నేను ఉంటానన్న నమ్మకంతో నేను వెళ్ళాను అనుకోండి, సో నేనైతే అలా ఏం వెళ్ళను, ఐ జస్ట్ గో విత్ ది ఫ్లో. ఎన్ని రోజులైనా మీకేమనిపిస్తుంది, ఎప్పటి వరకు సస్టైన్ చేయగలుగుతాను అనుకుంటా? నో ఐడియా అండి, ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ చేసుకోను. ఎవరైనా ఏదైనా అన్నారు అంటే వెంటనే నేను రియాక్ట్ అయిపోతాను. ఓకే, సో ఐ డోంట్ నో. అడ్వకేట్ రజనీ గారు వచ్చేసి పూజలు చేయడం మంచిదే, పూజలు చేయడం వల్ల స్పిరిచువల్గా ఉంటే చాలా పవర్స్ వస్తాయి, ఇతరులు మనకు హాని చేయలేము, వాళ్ళు చేసిన దాంట్లో తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతుంది, దాన్ని వాళ్ళని డిఫెండ్ చేస్తూ. మీరేమంటారు సార్? 100కు 100 ఒక